ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీతో ఉన్నవాళ్ళం కాంగ్రెస్ అధికారం లేనప్పుడు భారతదేశం తిరిగి వచ్చి కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తున్నా వాళ్ళం ఎంత మంది ఉన్నాం ఇక్కడ కాబట్టి మీ పత్రికలు రాసే ముందు కూడా సంప్రదించండి ఆలోచించండి రాయండి క్యారెక్టర్ లేని వాళ్ళు వాళ్ళ ప్రాతినిధ్యం వహిస్తూ పార్టీలు మారొచ్చి మమ్మల్ని ప్రశ్నించేంత స్తోమత స్థాయి వాళ్ళకు లేదు కాబట్టి మమ్మల్ని అడిగే ముందర ఇది మా కొరకు చేస్తున్న ప్రయత్నం కాదు ఇవాళ మేము పదవులలో ఉన్నాం లెక్కలేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు డిప్యూటీ సీఎం గా ఉంటూ పదవిని లెక్క చేయకుండా పార్టీ అధినాయకత్వం ఒప్పించిన నాయకత్వం దామోదర్ లాంటి వాళ్ళకు ఉన్నది ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ కూడా ప్రతి పార్టీని ప్రశ్నించి రక్షించుకునే ప్రయత్నం చేసినాం ఇక్కడ మాకి వాళ్ళ పాఠాలు నేర్పించి అధికార పార్టీతో కుమ్ముక్క అయిపోయి వాళ్ళతో వ్యాపారాలు చేస్తూ వాళ్ళతో భాగస్వామ్యం ఉంటూ చేస్తున్న వాళ్ళు ప్రశ్నించాల్సిన ప్రశ్నించితే వాళ్ళకి జవాబు చెప్పాల్సినంత దీనస్థితులు వాళ్ళ మేము లేదు ఇక్కడ కాబట్టి మా చేసే ప్రయత్నం అంతా కూడా తమ చెమటని రక్తాన్ని నూరుస్తూ పోలీస్ దెబ్బలు తింటూ పనిచేస్తున్న కార్యకర్తలకి అన్యాయం జరుగుతూ ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీని రక్షించుకోకపోతే రేపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారానికి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ యొక్క ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ సేవ్ కాంగ్రెస్ అండ్ ఫైట్ బిట్వీన్ వలసొచ్చినోళ్ళకి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి మధ్యన జరుగుతున్న ఈ పోరాటం దీన్ని రక్షించుకునే ప్రయత్నం బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఇక్కడ కలిసి వచ్చింది అసలు కాంగ్రెస్ వాళ్ళకి అసలు కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకి వలసవాదులకి ఈ మధ్య వ్యత్యాసంతో అసలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నష్టపోయారని చాలామంది నా దృష్టి తీసుకొని వస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఆ సమాచారాన్ని తప్పనిసరిగా నేను కూడా కేంద్ర నాయకత్వ దృష్టికి తీసుకొని వచ్చి ఆ నష్ట నివారణ కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళందరికీ చెప్పడం జరుగుతోంది సరే నాగ్గా ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ నాయకులు కానీ మిగతావాళ్ళు కానీ జిల్లాల వారీగా కాంగ్రెస్లో పుట్టినటువంటి నాయకుడిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసనసభలో అనేక సార్లు కార్యకర్తల కోసం పార్టీ కోసం గళవెత్తినటువంటి వ్యక్తిగా సిఎల్పి నాయకుడిగా మీరుండి జిల్లాల వారిగా మా అందరితో ఎందుకు మాట్లాడలేదు మీరు మా అందరికీ ఎందుకు న్యాయం చేయలేదు అని చెప్పి సీనియర్ నాయకులంతా వచ్చి నన్ను అడిగిన సందర్భంలో సరే నా అశక్తతని వ్యక్తపరుస్తూ ఈ ప్రక్రియలో నేను పాలు పంచుకోలేదు అందుకే నేను న్యాయం చేయలేకపోయాను చేయాల్సినటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉన్నది న్యాయమైనటువంటి డిమాండ్లే అటువంటి నాయకులకి కార్యకర్తలకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది కాబట్టి నేను కూడా ఆ ప్రక్రియలో వాళ్ళందరికీ న్యాయం చేయలేకపోయాననేటువంటి తీవ్రమైనటువంటి మనస్తాపానికి ఈ నాయకులు కార్యకర్తలు నా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత జరిగిన నష్టానికి నేను కూడా మనస్తాపానికి గురవుతూ ఉన్నాను గురయ్యానని కూడా ఈ సందర్భంగా వారి దృష్టి తీసుకుని వచ్చి సరే కాంగ్రెస్ పార్టీలో పుట్టిన నాయకులుగా కాంగ్రెస్ పార్టీలో పెరిగినటువంటి కార్యకర్తలుగా ఈ కాంగ్రెస్ పార్టీని ఈ భావజాలాన్ని రక్షించుకోవటం కోసం మనం అందరం గట్టిగా కృషి చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి ఆ రక్షించుకోవటం కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఏ రకంగా రక్షించుకోవాలో ఆ రక్షించుకోవటం కోసం సేవ్ కాంగ్రెస్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా భుజాలపైన వేసుకొని ముందుకు పోవాలని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాలి సేవ్ కాంగ్రెస్ అనే నిర్ణయంతో ముందుకు పోదామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది కొన్ని విషయాలు చాలా 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 బాధ కలిగించిన విషయాలు మేము కొన్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది
మిత్రులారా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్య పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ ఎప్పుడు ఉంటుంది నేను ఉన్నప్పుడు కూడా నేను చాలెంజ్లు ఉన్నా మరి కొంతమంది నాకు ఇష్టము కొంతమంది నాకు వ్యతిరేకము కొంతమంది నాకు ఫేవర్ అట్లా ఉండేది కానీ ఏ నాడు కూడా నేను నా వల్లే ఉండాలి నేనే అన్ని పోస్టులు భర్తీ చేసుకోవాలి నేనే కాంగ్రెస్ పార్టీని క్యాప్చర్ చేసుకోవాలి మాకు ఎవరైనా మరి పొలిటికల్ గా విభేదిస్తే వాళ్ళని ఏ విధంగా విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ అనిచేనే ఏనాడు ఆలోచన చేయలేదు।